హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ లైఫ్. ఆల్రెడీ టైటిల్ చూసే వచ్చేసారు కదా, ఇంకెందుకు మళ్ళీ ఇంట్రో? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రావెలింగ్ పర్పస్ అప్పుడు ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగా యూస్ అవుతాయి. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి, అండ్ ఇట్స్ అ కాస్ట్ ఆఫ్ 160 రూపీస్. మీరు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇందులో నేను నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ మొత్తం ఇందులోనే పట్టిస్తాను. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడున్న ట్రావెలింగ్ పర్పస్ అప్పుడు వెళ్తే ఎంత తక్కువ అయితే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో నేను అందుకే స్కిన్ కేర్, మేకప్ ప్రోడక్ట్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ మొత్తం ఈ 1 బ్యాగ్లోనే పట్టేయాలనుకుంటున్నా. సో పడతాయో లేవో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్. మేకప్ కంటే ముందర ఫస్ట్ ప్రతి ఒక్కరికి స్కిన్ కేర్ ఇంపార్టెంట్. సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి మమాఎర్త్ యాపిల్ సైడ్ వెనిగర్ ఫేస్ వాష్, అండ్ నెక్స్ట్ మమాఎర్త్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. సో ఇవి రెండు యాక్నీ స్కిన్ ప్రో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో నేను వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ మార్నింగ్ టైమ్స్కి మేకప్, నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్. సో నేను యూజ్ చేసే సన్స్క్రీన్ న్యూ ఫేస్ సన్ బ్లాక్ లోషన్. యాక్చువల్లీ దీనిపైన నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, సో దీని వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో నా స్కిన్ కేర్ వచ్చేసి 3నే, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్. సో నెక్స్ట్ మేకప్లోకి వెళ్దాం. టడా! సో ఇది వచ్చేసి నా మేకప్ బ్యాగ్ అండి, భయపడకండి, నేను ఇదంతా అయితే తీసుకెళ్ళాను. సో ఇందులో ఏవేవి ఉన్నాయో అందులో నచ్చినవి తీసుకున్నాను. నేను తీసుకుపోయే ప్రోడక్ట్స్ అయితే ఇవే. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. నేను ఫౌండేషన్స్ ఏవి యూజ్ చేయను, నా స్కిన్ మీద ఫౌండేషన్స్ అంతగా సూట్ అవ్వవు. సో అందుకు నేను మాయిశ్చరైజర్ లేదా సన్స్క్రీన్ తర్వాత యూజ్ చేసేది కాంపాక్ట్ పౌడర్. సో ఇది వచ్చేసి లాక్మే న్యాచురల్ మార్బుల్. యాక్చువల్లీ ఇది ఎక్కువైతే యూజ్ చేయను, నేను ఎక్కువగా యూజ్ చేసేది అయితే లాక్మే రోజ్ పౌడర్ ఇది. సో ఈ రెండు. నెక్స్ట్ బ్లషెస్కి, ఐ షేడ్స్కి, కాంటోర్కి, సో అన్నీ ఇందులోనే ఉంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్. సో దీని రివ్యూ అండ్ దీని కాస్ట్, ఇందులో ఏవేవి ఉంటాయో నేను అన్నీ వీడియో ఆల్రెడీ చేశాను, సో కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. సో ఇలా బ్రషెస్తో పాటు వస్తుంది. సో ఆల్ ఇన్ వన్ మినీ మేకప్ కిట్ అని చెప్పచ్చు. సో ఇట్స్ అ బ్రాండ్ ఆఫ్ హిలరీ రోదా. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మస్కారా, ఐలైనర్ అండ్ ఐలైనర్ పెన్ ఒకటి, లిప్ లైనర్, ఐబ్రో పెన్సిల్. ఇందులో వచ్చేసి చిన్న చిన్న లిప్స్టిక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి జస్ట్ హర్బ్ నుంచి, ఇవి జస్ట్ హర్బ్ లిప్స్టిక్స్. సో అన్నీ తీసుకోకుండా నేను కొన్నే తీసుకుంటున్నాను. సో ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ టు రెడ్. సో ఆ కాంబినేషన్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను మొత్తం తీసుకుపోకుండా నాకు నచ్చినవి ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి, సో అందుకు నేను ఇలా సపరేట్గా పెట్టుకున్నాను. సో ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా సేఫ్ సైడ్కి ఒక లిప్స్టిక్ ఉంటే బెస్ట్ కదా. సో ఇది రెడ్ వన్. నెక్స్ట్ ఐబ్రో కలర్, సారీ ఐ ల్యాషెస్. అండ్ నెక్స్ట్ మేకప్ బ్రష్. సో నేను మేకప్ బ్రషెస్ ఎక్కువగా యూజ్ చేయను, సో అందుకు ఒక్క మేకప్ బ్రష్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకొక చిన్న టిప్, మీరు ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారు అంటే మేకప్ బ్రషెస్ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్నాకనే తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా
సో